నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు శ్రీ విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు పండిత్ కృష్ణమాచార్య గారు ఉన్నారు. కృష్ణమాచార్య గారు, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇంకా అయిపోయిన దాన్ని ఇంకా గెలుపుతున్నారు అనాలా? నమస్తే ప్రసాద్ గారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం మరియు విశ్వధర్మ పరిరక్షణ వేదిక. సరే, ఇప్పుడు ఇది వరకు మనం ఇప్పటికే మనం అందరితో మాట్లాడుకున్నాం. ఎవరెవరు ట్వీట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమిటి, ఈ విషయాల గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం గత 3-4 రోజులుగా. రామ్ గోపాల్ వర్మ గారు చేశారు 2-3 ట్వీట్స్. ఒక ట్వీట్ ఏముందంటే, హే గరికపాటి, బుల్లి బుల్లి ప్రవచనాలలో నక్కి నక్కి దాక్కో, అంతేకాని పబ్లిసిటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగద్దు అని ఒక ట్వీట్ చేశారు. ఇంకా, హే గూగురుపాటి నరసింహారావు, తమరు గట్టిపరక అయితే మా చిరు నరసింహ ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి. ఈ ఒక వ్యక్తి చేసినటువంటి విశేషవంతమైనటువంటి వ్యాఖ్యలను మనం చూడొచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది, తెలియవలసిన అంశం కూడా ఒకటి ఉంది. ఒక వ్యక్తికి దాన్ని ఏమంటారంటే, ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అంటే దట్స్ కాల్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అంతేకాని క్యారెక్టర్ లెస్ లేనటువంటి వాళ్ళు, అంటే క్యారెక్టర్ కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉంటారని అనుకుంటాం. అంటే మనం విమర్శించట్లేదు, కానీ ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారి గురించి తెలుసుకున్నాం. ఈయన హింసాత్మకమైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి కొన్ని సినిమాలు, ప్రత్యేకించి వాటిలో కొన్ని బయోపిక్స్ కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి ఎవరి దగ్గర కూడా శిక్షణ తీసుకోకుండా శివ లాంటి బ్లాక్ బస్టర్ తీశారు. తర్వాత రక్త చరిత్ర, వీరప్పన్, బెజవాడ, రక్త చరిత్ర 1-2 ఇట్లా చూస్తే ఎప్పుడో జరిగినటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటివి, లేదా కొంతమంది వ్యక్తుల యొక్క బయోపిక్లను ఆధారంగా చేసుకుని హింసను చూపించి, అంటే అక్కడ జరిగినటువంటి హింస కొంటుంటే ఆయన పైశాచికమైనటువంటి ఆనందంతో మరింత హింసను చూపించేసి దాన్ని చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే, ఈయన సమాజానికి గరికపాటి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి, గురు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న వారి గురించి ఈయన మాట్లాడుతున్నారు. మరి ఈయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన గరికతో పోలుస్తూ, హే గూగురుపాటి నరసింహారావు, తమరు గడ్డిపరక అయితే మా కే చిరు ట్వీట్స్ నరసింహ ఆ మిగిలిన రావుని మీ పంచజోబులో పెట్టుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు, మరి రత్నవర్మ మీ సహధర్మచారిణి, రేవతి వర్మ మీ కుమార్తె, వీళ్ళని మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఇంట్లో పెట్టుకున్నారా, వేరే ఊర్లో పెట్టుకున్నారా, లేదా వీళ్ళతో కలిసి కుటుంబ వ్యవస్థలోనైనా మీరు ఉంటున్నారా? మీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే, మీ కూతురుతో ఓ మాట అన్నారని మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఎవరైనా వ్యక్తి చనిపోతే చాలా భావోద్వేగానికి మనం గురవుతాం, శత్రువు అయినా కూడా చూడడానికి మనం వెళ్తాం. అటువంటి సంబంధ మానవీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం, ఆటవికమైనటువంటి వ్యవస్థలో మనం లేవు. మీరు చేసేటువంటి సినిమాల ప్రభావము, మీకున్నటువంటి ఆ మైండ్ సెట్ తెలియదు. మీ కూతురు కూడా మీరు అన్నారట, మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నా కూతురికి నేను చెప్పాను నేను చనిపోయినా నన్ను చూడడానికి రాకూడదని. అసలు నేను చనిపోయినప్పటికీ కూడా నా కూతురు నన్ను చూడడానికి రావద్దని చెప్పి నేనే చెప్పానని ఆయనే చెప్పారు. మరో ఇంటర్వ్యూలో అంటారు, నేను నా పనిని సరిగ్గా చేసుకోలేనటువంటి సందర్భంలో, అంటే శారీరక పరమైనటువంటి అనారోగ్యం అవ్వచ్చు, లేదా చేస్తున్నటువంటి పనులు తనకు తానుగా ఏవి చేసుకోలేకపోతే తనను చంపమని తానే ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చాడట. ఈ వ్యక్తి ఒక మానసికమైనటువంటి వికలాంగుడు. సమాజంలో ఉగ్రవాదులు, తీవ్రవాదుల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం. వాళ్ళు సమాజానికి చాలా తీవ్రమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు. అలాంటి వ్యక్తుల యొక్క కోవకు చెందినటువంటి వ్యక్తే ఈ రామ్ గోపాల్ వర్మ. తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలియదు. వివాదాల చుట్టూ కూడా కథలు అల్లుకొని వాటి సినిమాగా చేసుకుని తన జీవితం మీద తాను నిలబడుతూ ఏదో చేస్తూ ఉంటాడు. అందుకే ఇతని వ్యక్తిత్వం చుట్టూ, ఈ వ్యక్తి చుట్టూ
కనీసం కుటుంబ వ్యవస్థ కూడా లేనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. ఒక వ్యక్తి తన్ను తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటే విపరీతమైనటువంటి డిప్రెషన్ సిస్టమ్ లో ఉన్నాడని మనం అర్థం చేసుకుంటాం. అంటే ఏ వ్యక్తి కూడా ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టాడు. ఒకవేళ తనను తాను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క మానసికమైనటువంటి స్థితి బాగాలేదు, లేదా అప్పుల బాధలు ఎక్కువయ్యాయి, లేదా ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల ఇలా చేస్తున్నాడు మనం అనుకోవచ్చు. మరి రామ్ గోపాల్ వర్మ తన పని తాను చేసుకోలేని రోజు వేరొక వ్యక్తికి సుపారి ఇచ్చి తనను తాను చంపించుకుంటారంటే ఆత్మహత్య కూడా ఒడిగడుతూ ఉన్నటువంటి వ్యక్తితో సమానం. అంటే ఎటువంటి వ్యక్తిత్వం కానీ మెంటల్ గా స్టెబిలిటీ కానీ మానసికమైనటువంటి స్థితి సమన్వయం చేసుకోవడం కానీ ఇతని మానసికమైనటువంటి స్థితే సరిగ్గా లేనటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్తున్నారు. మరిచి జోబులో పెట్టుకో, ఇంకో దగ్గర పెట్టుకో అంటే కనీసం మీ భార్యా బిడ్డల్ని ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియనటువంటి మీరు గరికపాటి వాటి విశేషవంతమైనటువంటి గురుతుల్యమైనటువంటి వ్యక్తులని వారి పేరుని కించపరుస్తూ ఆ నరసింహారావులో గరికపాటి వారిని తీసేసి నరసింహాన్ని తీసేసి రావును మడిచి జోబులో పెట్టుకోమంటారా? మరి మీరు మీ కుటుంబ సభ్యుల్ని, మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీ సన్నిహితుల్ని, అసలు కుటుంబ వ్యవస్థలే లేనటువంటి మీరు, ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి మీరు మీ వాళ్ళని ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. సమాజంలో ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఉగ్రవాది, తీవ్రవాది, నక్సలైట్ అన్నటువంటి ప్రశ్నకి ఎవరినైనా ఉదాహరణగా చూపెడితే ఈ మధ్య కాలంలో మన వాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని టెలివిజన్ ఛానళ్ళు. ఈ మధ్య కాలంలోనే జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి ఫలానా నక్సలైట్ లేదా ఫలానా తీవ్రవాది, ఫలానా ఉగ్రవాదిని, వీళ్ళని ఎవరిని కూడా మనం భవిష్యత్ తరాలకు చూపించనక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ అన్నటువంటి వ్యక్తిని భవిష్యత్ తరాల్లోకి మానసికమైనటువంటి ఉగ్రవాది అన్నటువంటి పేరుతో రామ్ గోపాల్ వర్మను చూపిస్తే సరిపోతుంది. మనం ఇంత మాట్లాడినప్పటికీ కూడా, కనీసం మనం మాట్లాడినటువంటి ఈ వీడియో చూసినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఒకటే అంటారు, ఆ స్వామీజీని నేను ఎప్పుడు చూడలేదను, లేకపోతే ఒకవేళ అన్నప్పటికీ కూడా నేనేమి పట్టించుకోనను. అంటే ఎవరికైనా సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయండి. ఈ రెండు ఉంటేనే మనిషి. ఈ రెండు లేనటువంటి జీవులు 84 లక్షల చరాచర జీవకోటిలో జంతుజాలాలు చాలా ఉంటాయి. మీరు ఓ జంతువు దగ్గరికి వెళ్ళి దాని భాష మనకు రాదు, దాని భాషలో మనం మాట్లాడలేం. మీరు వెళ్ళి దాని ముందు ఎదురుగా వెళ్ళి మీరు కాస్త తిట్టండి, దాన్ని పోనీ పొగడండి. ఓ మేక దగ్గరికి వెళ్ళండి, దాన్ని బాగా తిట్టండి లేదా పొగడండి, అది మేమే అంటుందే తప్ప ఏడవడం కానీ నవ్వడం కానీ వేరొకటి కానీ ఉండదు. దానికి ఉన్నటువంటి ఎమోషన్స్ అలాగే. ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో ఉత్కృష్టవంతమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ కూడా పూర్వజన్మకు సంబంధించినటువంటి కొన్ని శాపాల కారణంగా కొంతమంది పూర్తి జంతు జన్మలో నుంచి మానవ జన్మలోకి పరిక్రమించేటువంటి సందర్భంలో, అంటే ఆయన మనిషి స్వరూపాన్ని ఎత్తాడు కానీ ఆయన మేధస్సు మాత్రం ఆటవికమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మేధస్సో, ఏదో జంతువులకు ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఉగ్రవాద స్వభావాలు ఉన్నాయో తప్ప ఆయన తీసే సినిమాల్లో, ఆయన చూపించేటువంటి సంఘటనల్లో ఎక్కువగా మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ ఫ్రేమ్నైనా చూడండి, ప్రపంచానికి ఏదైతే తక్కువగా అవసరం, ప్రపంచం దేన్ని చూడడానికి భయపడుతుందో, లేదా ఏ దాన్ని అయితే రహస్యంగా ఉంచాలనుకుందో, భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం, అన్యోన్యమైనటువంటి దాంపత్యం, లేదా శృంగార సంబంధమైనటువంటి విషయాలు చాలా రహస్యమైనవి. అంటే సృష్టి యొక్క రహస్యం, సృష్టి రహస్యం ఏమిటంటే రహస్యంగా జరిగింది సృష్టి అని దాని అర్థం. కానీ అట్లాంటి విషయాల గురించి, శృంగార సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఎవరైనా ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ సంబంధమైనటువంటి సోదరి స్వభావంలో కనబడేటువంటి ఒక స్త్రీని ఎదురుగా కూర్చోబెట్టి మీరు ఆయన్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, మీరు అందంగా ఉన్నారనో లేదా మీ శరీరంలో ఫలానా భాగం ఉందనో పచ్చిగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి, అంటే స్త్రీల పట్ల కానీ సమాజం పట్ల కానీ తన పట్ల కూడా తనకు సరైనటువంటి బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి ఒక వ్యక్తి, ఒక మనిషి అనే కంటే కూడా ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో ఒక ప్రాణి రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఆ వ్యక్తికి విచక్షణ కోల్పోయాడు, ఎప్పుడో కూడా ఆయనకు విచక్షణ ఉందని మేము అనుకోవట్లేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి వారు ఉగ్రవాది కంటే కూడా ప్రమాదమైనటువంటి వారు. వీరిని కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే కారణం ఏంటంటే
సమాజంలో మీరు మైండ్ సెట్ ను పోలినటువంటి వారు మరింత మంది తయారవుతే మీరు ఉగ్రవాదుల కంటే కూడా ప్రమాదం. దయచేసి రామ్ గోపాల్ వర్మ గారు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ మీకేమీ లేవు. మిమ్మల్ని ఎవరెంత తిట్టినా, ఎటువంటి ప్రతిస్పందనలు మీకు వచ్చినా మీరేమీ కూడా పట్టించుకోరు అన్నటువంటి విషయం మాకు తెలుసు. మీరు పట్టించుకోరు, అయినప్పటికీ కూడా ఒకటి హెచ్చరిస్తున్నాము. పూర్వ జన్మలో మీరు చేసినటువంటి కర్మ సంబంధమైనటువంటి ఏవో ఇబ్బందుల వల్ల ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మానసిక సంఘర్షణతో మీరున్నారు. మీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు, మీకేవీ ప్రాబ్లమ్స్ లేవని మీరు అనుకుంటుంటారు, కానీ ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో ఒంటరి జీవితం గడపడం మించి అది ఒక జైలు లాంటి జీవితం, అట్లాంటి వ్యవస్థలు, అట్లాంటి సందిగ్ధకరమైన స్థితిగతుల్లో మీరు ఉన్నారు. మీకు భగవంతుడు గొప్ప శక్తిని విధించి ఉన్నాడు గత జన్మలో మీరు చేసిన పాపపుణ్యాల ఫలితం. మరింత మంది గురువుల్ని, వాళ్ళని, వీళ్ళని బాధ పెట్టు, మీరు చేసేటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యల వల్ల ఇతరుల మనసు నొప్పించుకోవటం, గురు సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క శాపాల వల్ల మరింత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. దయచేసి మీకు సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఏవి లేవు అనుకుంటూనే ఇతరులను రెచ్చగొట్టడం అన్నటువంటి ద్వారా మీకు మీరుగా ప్రచారం చేసుకుంటారన్నటువంటి అంశం కూడా మాకు తెలుసు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారికి మేము హెచ్చరించేది ఏంటంటే, మీ స్థాయిలో మీరు ఉండండి. ఇది గురు సంబంధమైనటువంటి వ్యక్తులకి, ప్రత్యేకించి అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మెగాస్టార్ గారికి జరుగుతున్నది. అంతే తప్ప ఇప్పటికీ మనం చెప్తాం, మెగాస్టార్ గారిని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మళ్ళీ మళ్ళీ పొగుడుతూ ఆయన వర్గంగా ప్రచారం చేసుకుంటూ వారు చెప్పకపోయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చేయటం అనేటువంటిది శనిరంగ ప్రపంచమే కాదు, అభిమానులు కూడా ఎవరు చేయొద్దని మరొకసారి మనకు. థ్యాంక్ యూ కృష్ణమాచారి గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు సంతోషం అండి. జై వీర బ్రహ్మ జై.